హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ వైజెడ్ బ్రెయిన్. ఏపీ అమ్మఒడికి సంబంధించి ఒక ఈనాడు ఈ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ అండి. ఇది వచ్చేసి మనకు జూలై 14 రాత్రి 7 వచ్చేసింది. మీరు దీన్ని చూసేది ఎప్పుడంటే జూలై 15 ఉదయం అయితే చూడగలుగుతారు. ఇందులో ఏముందంటే సీఎం బటన్ నొక్కినా ఇంకా అమౌంట్ పడలేదు అనే ఒక పేరుతో అయితే ఆర్టికల్ వచ్చిందండి ఈనాడు ఈ పేపర్లో. ఇప్పటిదాకా కేవలం 60% మందికి మాత్రమే జగన్ అన్న అమ్మఒడి అయితే పడిందండి, ఇంకా 40% మందికి అయితే పడలేదు అన్నది ఈ సారాంశము. అండ్ ఎందుకు ఇది ప్రూఫ్గా పెడుతున్నానంటే చాలామంది ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారు. ఇప్పుడే ఒక గంటలో పడిపోతుంది, వీళ్ళకి పడదు, ఈ జిల్లాలో వారికి పడిపోతుంది, ఆ జిల్లాలో వారికి రేపు పడుతుంది, రేపు ఆదివారము దీంతో అయిపోయింది అని పిచ్చి పిచ్చి ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ చేస్తున్నారు. సో నేను పెట్టిన ప్రతి ఒక్క అమ్మఒడి వీడియో కూడా లేటెస్ట్ అండి, దాంతోపాటు ప్రూఫ్తో సహా పెట్టాను. సో బిలీవ్ మీ, మీరు ఒకవేళ లేదు అంటే నో ప్రాబ్లం, నాకైతే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ నా దగ్గర ఉన్న జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాను. సో దాంతోపాటు ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇప్పటిదాకా చాలామందికి అమౌంట్ పడలేదు, వాళ్ళు మాత్రం కాళ్ళు కాయలు కాసే సచివాలయం చుట్టూ వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నారన్న ఒక పేరుతో అయితే వేశారు. దాంతోపాటు చాలామంది వచ్చేసి గూగుల్ పేలో ఫోన్పేలో స్టేట్మెంట్ చూసుకుంటున్నారు. అలా కాదండి, మీరు గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ కాదండి, మీరు చూసుకోవాల్సింది మినీ స్టేట్మెంట్ చూసుకోవాలి. మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చుంటారో ఆ స్టేట్మెంట్, మినీ స్టేట్మెంట్ చూసుకోవాలి. దాంతోపాటు మీరు కుదిరితే సచివాలయానికి వెళ్ళండి, లేకపోతే బ్యాంక్ అయినా వెళ్ళండి, అక్కడ స్టేట్మెంట్ చూసుకోండి. ఇంకా ఒకవేళ మీకు మెసేజ్ వచ్చి మీరు ఎలిజిబుల్ అయితే వచ్చినా కూడా మీకైతే అమౌంట్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు. సో ఏంటంటే ఒకేసారి అన్ని పథకాలు రావడం వల్ల ఒకేసారి దగ్గర దగ్గర 4-5 పథకాలు ఒకే రోజు వేస్తుండడం వల్ల కొంతమందికి టెక్నికల్ సమస్యల వల్ల, కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి అమౌంట్ డిలే అవ్వడం, తర్వాత విడతల వారీగా మొదటి విడత, రెండవ విడత, మూడవ విడత, ఇలా విడతల వారీగా కొన్ని కొన్ని జిల్లాలకి అలా వేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, సో మీకు అమౌంట్ రావడం కొంత ఆలస్యం అవుతుందేమో, కానీ ఎవరైతే ఎలిజిబిలిస్ట్లో ఉండి మీకు అన్ని అర్హతలో ఉన్నట్లయితే కనుక మీకు తప్పకుండా అమ్మఒడి పడుతుంది. సో అందులో అయితే ఎలాంటి సందేహం లేదు. మీరైతే కంగారు పడకండి, మీరు మీ పిల్లలకు కట్టాల్సిన ఫీజుల గురించి అసలు వర్రీ అవ్వకండి. సో ఖచ్చితంగా అయితే మీ అమౌంట్ మీకు పడుతుంది. చాలామంది ఇంకా మాకు పడలేదన్న కొన్ని వందల కామెంట్లు, దాంతోపాటు చాలామంది మాకు పడ్డాయన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న కామెంట్లు కూడా కొన్ని వందల్లో ఉన్నాయి. బట్ నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను, దయచేసి అర్థం చేసుకోగలరు. నాకున్న సమయంలో అయితే నేను ఎంత చేయాలో అంత చేస్తున్నాను, దాంతోపాటు మిగిలిన వారందరూ కూడా అమౌంట్ అయితే పడుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.